7 వేలల్లోనే 5 రోజుల కాశీ అయోధ్య ప్రయాగరాజ్ సీతామణి యాత్ర వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్, ముందుగా మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే, ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అలాగే మీ ఉద్యోగస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొట్టమొదట ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఈరోజు క్యాంప్ ఆఫీసులో అందరినీ కలవడం జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో మీరు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందుకే మహబూబాద్ పట్టణ ప్రజలకు అలాగే గ్రామవాసులందరికీ, మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ మీ సుమన్ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్లో నా కొరకు చాలామంది పోరాడి ఓట్లేపించి ఓట్లేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ మీ సుమన్ టీవీ తరఫున అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు డాక్టర్గా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు, అందిస్తూనే ఉన్నారు. మరి ప్రస్తుతం ఇంకా ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. మరి రాజకీయంగా మీరు ప్రజలకు ఏ విధంగా సేవలు అందిద్దాం అనుకుంటున్నారండి? అదే, ఇప్పుడు నేను ఇంతకు ముందు నేను జిప్మర్లో జనరల్ సర్జరీ చేసినా కూడా ఆ స్థాయికి ఇక్కడ మహబూబాద్ కేవలం రెవెన్యూ హెడ్ క్వార్టర్సే ఉండేది. అంటే తాలూకా హెడ్ క్వార్టర్స్ లాగా ఉండే టైంలోనే నేను ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. అంత పెద్ద చదువులు చదివినా కూడా ఈ తాలూకా హెడ్ క్వార్టర్స్లో పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ప్రజలకు నేను సేవ చేయాలి ఉద్దేశంతోనే, ఏకైక లక్ష్యంతోనే నేను ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నా తోటి విద్యార్థులందరూ వాళ్ళందరూ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, హైదరాబాద్ విజయవాడ లాంటి హాస్పిటల్స్లో వాళ్ళు చేరి అక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా నాకు మా ప్రజలకు, మా గిరిజన ప్రాంత వాస్తవంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఏదో ఒక రకంగా కొంచెం సాయం చేయాలి, మేలు చేయాలి. వాళ్ళందరూ ఆర్థికంగా వెనకబడి ఉన్నా కూడా వాళ్ళకు ఆరోగ్యపరంగా వాళ్ళకు మేలు చేయాలనే ఉద్దేశంతో, ఏకైక లక్ష్యంతో వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మానుకోటకు రావడం జరిగింది. అప్పుడు నేను ఒక చిన్న హాస్పిటల్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు అది చాలా పెద్ద హాస్పిటల్ అయింది. ప్రజలు కూడా నన్ను గౌరవించారు, ఆదరించారు. ఆ ప్రజలే నన్ను ఓటేసి ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించారని నేను భావిస్తాను. రాబోయే 5 సంవత్సరాలలో మన మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంతకుముందు నేను డాక్టర్గా రోగులకు సేవ చేయడమే, ఇంతకుముందు ప్రజలతోటి మమ్మీకం అవ్వడం వల్ల నేను అందరికీ దగ్గర అవ్వగలిగాను. అందుకే నాకు ఒక ఆలోచన దట్టింది, నేను కూడా ప్రజలకు అవుట్రేట్గా చేయాలి. మనకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కింద నిజమైన అర్హులకు వాళ్ళు ఎటువంటి ఫలాలు అందలేకపోతూ ఉంది. అందుకే అదే ఉద్దేశంతో నేను అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అర్హులైన వాళ్ళందరికీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మొన్నటి ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా ఉంది 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందితే మనం విజయం సాధించినట్టే. ఎందుకంటే అక్కడ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద చాలా పెద్ద పీట వేయడం జరిగింది, రైతులకు రైతు భరోసా పథకం, అలాగే వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భద్రత, ఇలాగే ఇందిరమ్మ ఇళ్ళు, ఈ పథకాలన్నీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి నిజమైన న్యాయం జరిగేటట్టుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నిజమైన న్యాయం జరుగుతుందని నేను ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు కరెక్ట్గా ఈ ప్రతి ఒక్క హామీని వాళ్ళకు చేకూర్చాలనే ఉద్దేశంతోనే నేను ప్రత్యేక రావడం జరిగింది. ఈ హామీలు కనుక మేము ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ నీకు సమయం న్యాయం చేయగలిగితే మేము విజయం సాధించినట్టే మేము భావిస్తూ ఉన్నాం. మీ డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశం ఎలా జరిగిందండి? నేను, మీరు చాలా మంచి ప్రశ్న ఇస్తారు. నేను డాక్టర్ ఉండి ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం అంటే చాలామంది అరుదుగా భావిస్తూ ఉంటారు. కాకపోతే మా నాన్నగారు ముందే 1984 సంవత్సరంలో సర్పంచ్గా ఉండేది. అంటే నేను రాజకీయ కుటుంబంలోనే ప్రజల బాధలు తెలుసుకుంటూ పెరిగిన నాయకుడిని. తర్వాత మా నాన్నగారు జెడ్పీటీసీ 95 సంవత్సరంలో, తర్వాత మా మేడం గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు నేను ప్రజలను వాళ్ళ బాధలను దగ్గరగా ఉండి చూడడం వల్ల సరే ప్రజలకు మనంతటా ఏదో కొద్దో న్యాయం చేయాలి, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు అనే ఉద్దేశంతో నేను రాజకీయంలో రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామందికి 50% జనాలకు నేను చేరువ కావడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాలు వాళ్ళందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి చేకూర్చాలి, వాళ్ళకు సమన్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వాళ్ళు నా మీద చాలా బాధ్యతలు ఉంచడం జరిగింది. ఎందుకంటే 50 వేల పైచీలకు మెజార్టీతో నన్ను గెలిపించడం మామూలు మాట కాదు. మొత్తం మహబూబాబాద్ నియోజకవర్గ చరిత్రలోనే ఇంత భారీ మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను ఇది నిజంగా కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని మహబూబాబాద్ పట్టణాన్ని సుందరీకరణ చేస్తూ పాటుగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, అభివృద్ధి జరిగేలా నేను అందరికీ వెన్నంట ఉండి వాళ్ళ కష్టాల్లో నేనుండి
వాళ్ళందరినీ కాపాడుకుంటూ మానకోట నియోజకవర్గాన్ని చాలా గొప్ప మా బంగారు నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దానని మీకు హామీస్తున్నా. మరి మీ వైద్య వృత్తి సేవలు కొనసాగిస్తారా అండి? నేను జనవరి 1వ తారీఖు నుండి డాక్టర్ని పెట్టి డాక్టర్తో పాటు నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ హాస్పిటల్ మాత్రం యథావిధిగా నడుస్తుందమ్మా నడుచుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రక్రియ రాజకీయ నేపథ్యం ఏదైతే ఉందో ఈ రాజకీయ నేపథ్యం సాగుతూ అట్లా పేదలకు కొంచెం అందుబాటులో ఉండే వైద్య చికిత్సలు చేసే విధంగా హాస్పిటల్ జనవరి 1 నుంచి నడుస్తుందండి తప్పగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఆల్రెడీ 2 గ్యారంటీలను విడుదల చేశారు. మొదటి గ్యారంటీ ఈరోజు మీరు ప్రారంభించిన ఉచిత బస్సు సర్వీసు మహిళలకు, దానిపై ఆ మహాలక్ష్మి పథకంపై మీ అభిప్రాయం ఏంటండి? మేము ఈసారి ఎలక్షన్లో మేము ప్రచారంలో భాగంగా ఈ 6 గ్యారంటీలు ప్రజలకు చేరువ కావాలి. 100 రోజులు దాటకముందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ ఈ పథకం అమల్లోకి రావాలనే ఉద్దేశంతో ఈరోజు మేము అంత ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలను చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు చాలా పెద్ద పీట వేశారు. మహాలక్ష్మి పథకం కింద 2-3 అంశాలున్నాయి. అందులో మొట్టమొదటిది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మహిళలకు, బాలికలకు, అలాగే ట్రాన్స్జెండర్ వాళ్ళందరికీ. మనకు పల్లె వెలుగు బస్సులు కావచ్చు, అలాగే ఆర్డినరీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ అన్ని బస్సులలో మన రాష్ట్రంలో ఎక్కడన్నా వాళ్ళు తిరిగినా కూడా వాళ్ళు 0 టికెట్ మీద వాళ్ళు మొత్తం ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. మరి ఎటువంటి పెళ్ళిళ్ళకు కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ లేదా గుళ్ళు గోపురాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి టికెట్ సౌకర్యం ఉండదు, 0 టికెట్ మీద వాళ్ళు ప్రయాణించవచ్చు. ఇలా మహిళలకు చాలా పెద్ద పీట వేయడంతో పాటు అనేక అంశాలను వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే మహిళలకు ప్రతి నెల 1వ తారీఖున 2500 అంటే బడ్జెట్ చూసిన తర్వాత ఈ పథకాన్ని కూడా 4 రోజులు దాటకముందే ఈ ప్రక్రియను కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పారు. అలాగే చదువుకుంటున్నటువంటి బాలికలు, చాలా పేద బాలికలు, చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, రవాణా సౌకర్యాలకు దూరంగా ఉన్న వాళ్లకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇచ్చే బాధ్యతను ప్రియాంక గాంధీ గారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మహిళలకు చాలా మారుమూల ప్రాంతాల్లో బస్సులు పోకపోవచ్చు, పోకుండడం వల్ల వాళ్ళ కాలేజీలకు దూరం అవ్వడం, లేకపోతే వాళ్ళని చాలామంది ఇబ్బందులు పెట్టడం, చిల్లర చేష్టలతోటి అబ్బాయిలు వాళ్ళని ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో ఎలక్ట్రిక్ స్కూటీ రాత్రిపూట దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, పగలు హాయిగా కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటనే ఇంటికి వచ్చి వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రియాంక గాంధీ గారు అంటే ప్రతి ఒక్క సెక్షన్ని చాలా జాగ్రత్తగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ 6 గ్యారంటీలు ప్రతి కుటుంబానికి ఎవరికి ఒకరికి అర్హులవుతారు అనే ఉద్దేశంతోనే చాలా చక్కగా మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఈ 6 గ్యారంటీలను వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇదంతా చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు, అలాగే ఆరోగ్యశ్రీ బీమా పథకం కింద 10 లక్షల రూపాయలు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 లక్షల గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా, యశోద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్ కూడా ఉచిత వైద్యం చేసే విధంగా ఇంతకుముందు ఉండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పడేయడం, ఎందుకంటే వాళ్ళు బకాయిలు ఆ కార్పొరేట్ హాస్పిటల్ కట్టకపోవడం వల్ల ట్రీట్మెంట్ అరకొరగా నడిచేది. అందుకే ఇప్పుడు పకడ్బందీగా వాళ్ళకు 10 లక్షల రూపాయలతో పాటు, అలాగే వైద్య సదుపాయంతో పాటు వాళ్ళకు ఆహారం, అలాగే రవాణా సౌకర్యాలు అంటే బస్సు పాసు, ట్రైన్ పాసులు కూడా ఇచ్చే విధంగా ఈసారి మేము రూపకల్పన చేస్తున్నాం. ప్రజలకు చాలా పకడ్బందీగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతోటి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల కొరకు ఈసారి చాలా బాగా చేసే ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా ఉంటాయని చెప్పేసి మీ సుమన్ టీవీ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్.